Hi friends, welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, welcome to Nani Tech and Videos. Friends, ఈ యొక్క వీడియోలో మనం రికార్డ్ చేసుకున్నటువంటి ఆడియో ఫైల్లో నాయిస్ ని ఎలా తీసేయాలో నేను మీకు చూపిస్తాను. అయితే మీరు ఈ యొక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్మిషన్స్ ని అడిగిద్ది, ఆ యొక్క పర్మిషన్స్ ని మీరు అలా చేసేయండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ లో ఓపెన్ కనిపిస్తుంది కదా, ఆ యొక్క ఓపెన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు ఇలా ఫైల్స్ ఓపెన్ కావడం జరిగింది. ఆ యొక్క ఫైల్ మీరు మీకు కావాల్సినటువంటి ఫైల్ను అది ఎక్కడుందో మీరు చెక్ చేసుకొని దాన్ని మీరు ఓపెన్ చేసుకోండి. ఇలా ఫ్రెండ్స్, మీకు స్టోరేజ్ కావాలనుకుంటే స్టోరేజ్లోకి కూడా మీరు వెళ్ళండి. అక్కడ పైన ఆరో మార్గం కనిపిస్తుంది కదా, అక్కడ మనకు అవైలబుల్లో ఉండేది. మీరు సెలెక్ట్ చేసుకొని ఓపెన్ నొక్కేస్తే మీకు ఓపెన్ అయిపోయేది. ఇది కొంచెం అక్కడ ఉన్నటువంటి ఆడియో ఫైల్ని బట్టి మీకు టైం ప్రాసెస్ తీసుకునేది. నేను ఇక్కడ దాన్ని కట్ చేసి పెట్టేస్తున్నాను అన్నమాట. ఓకేనా, అది కొంచెం టైం పట్టిద్ది. ఈ యొక్క వీడియోలో ఉన్న ప్రకారం అయితే అలా ఫైల్ ఓపెన్ అయితే కాదు, కొంచెం 1 మినిట్ 2 మినిట్స్ తీసుకునేది టైమింగ్ అన్నమాట. ఓకేనా, తర్వాత ఇక్కడ మీరు అక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, మనకి చివరిన రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ రావడం అనేది జరిగింది. ఇలాగ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని స్టార్టింగ్లో అక్కడ కిందకి స్క్రోల్ చేస్తే నాయిస్ రిడక్షన్ అనేది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఆప్షన్ రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అయితే మీరు ఎక్కువగా పెట్టుకోమాకండి, ఇక్కడ ఏంటంటే రేట్ కానీ అక్కడ లో పాస్ ఫిల్టర్స్ ఇవన్నీ కొంచెం మీరు చెక్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు వాయిస్ ఎలా ఉంటుంది, ఏ యొక్క ఆప్షన్లు మనం తగ్గించుకోవాలి పెంచుకోవాలి అని తెలుసుకోండి. అయితే మనకి ఫైల్ సేవ్ కనపడుతుంది కదా, సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా సేవింగ్ అనేది ప్రాసెస్ అవ్వటం జరుగుతూ ఉండిద్ది. ఇది కూడా ఫైల్ ఎంత టైమింగ్ ఉంటే అంత టైం బట్టి అది 2 మినిట్స్ 3 మినిట్స్ చూపించిద్ది. ఓకేనా, దాన్ని మీరు ప్లే చేసుకున్నా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి స్టాప్ నొక్కేసి మీరు సేవ్ చేసుకో, అక్కడ మనకి సేవ్ అనేది ఆప్షన్ వచ్చింది. నేను ప్లే చేశాను, మీకు ఇందులో వాయిస్ రాదు. ఓకేనా ఫ్రెండ్స్, నేను తర్వాత రికార్డ్ చేస్తున్నాను, మీకు ప్లే చేస్తున్నటువంటి వాయిస్ అయితే మీకు రాదు. ఇక్కడ మనకి సేవ్ అనేటువంటి ఆప్షన్ వచ్చింది కదా ఓపెన్ పక్కన, దాని మీద క్లిక్ చేసి ఒక ఫైల్ నేమ్ మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసేసుకోండి. నెక్స్ట్ అలాగే మీరు ఏ పాత్రలో స్టోరేజ్ పాత్రలో మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటే అక్కడ మీరు కావాల్సిన చోట మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇది కూడా కొంచెం టైం ప్రాసెస్సే, మనకి 2 మినిట్స్ దాకా పట్టిద్ది. లెంత్ని బట్టి నేను ఈ యొక్క ప్రాసెస్ని కట్ చేసేస్తున్నాను. ఓకేనా, మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ యొక్క వీడియోలో ఏంటంటే ఓన్లీ మీరు నాయిస్ తగ్గించడానికే ఉపయోగపడింది. ఇప్పుడు చూపించినటువంటి యాప్ మాత్రం చాలా ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. అయితే నేను ఆల్రెడీ ఈ యొక్క నాయిస్ రిడక్షన్ గురించి ఒక మంచి యాప్ని చూపించాను. ఇందులో మనకి ఓన్లీ నాయిస్ అనేది రిడక్షన్ మాత్రమే చేసేది. అయితే మరి ఈ యాప్ బెస్టా అంటే ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి యాప్ బెస్టా, ఇప్పుడు నేను యూట్యూబ్లో చూపిస్తున్నటువంటి ఆల్రెడీ చేసినటువంటి వీడియోలో ఉన్నటువంటి యాప్ బెస్ట్ అనేది అంటే మరి ఇప్పుడు చూపించేటువంటి యాపే బెస్ట్ అనమాట. అంటే ఇప్పుడు యూట్యూబ్లో చూపిస్తున్నా కదా నేను, రిమూవ్ నాయిస్ ఫ్రమ్ ఆడియో నాని టెక్ అండ్ వీడియోస్ అని, ఈ యొక్క యాప్ బెస్ట్ నాయిస్ రిడక్షన్కి. అయితే ఇంకా మీకు అడిషనల్గా సెటింగ్స్ కావాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ వీడియో అయితే బాగుండేది. ఓకేనా ఫ్రెండ్స్, మరి నాకు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ వచ్చేసి దాన్ని మీరు క్లిక్ చేయండి. బాయ్.